వారణాసిలో మోదీ నామినేషన్, తరలి వచ్చిన ఎన్డీఏ మిత్రపక్షాలు, హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు, పోలీసులు విఫలమయ్యారన్న అంబటి. కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగింపు, వర్చువల్గా కోర్టులో హాజరుపరిచిన అధికారులు, 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్. నాపై నమోదైన కేసులను లెక్క చెయ్యను, ఏజెంట్ల సమాచారంతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళ, చెప్పినా బోగస్ ఓట్లను తీయలేదన్న మాధవీలత. నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మారుస్తాం, బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై సీఎం మాటిచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపాయన్న జీవన్ రెడ్డి. పల్నాడు జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత, టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వివాదం, రాత్రి పోలింగ్ బూత్లో ఇరు వర్గాల మధ్య గొడవ. స్ట్రాంగ్ రూములకు ఈవీఎంల తరలింపు, నిరంతర నిఘా మధ్య ఓటింగ్ యంత్రాలు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీస్. ఏపీలో రాత్రి 2 వరకు పోలింగ్, 81% పోలింగ్ నమోదయ్యే అవకాశం, ఏపీ సీఈఓ మీనా అంచనా. శ్రీకాళహస్తిలో అత్యధికంగా పోలింగ్, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఎంపీ జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా. ఓటర్లకు పురంధేశ్వరి కృతజ్ఞతలు, కూటమిదే జయం అంటో ట్వీట్, ధర్మం పక్షాన నిలిచారన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. ఆత్రేయపురం మండలంలో ఉద్రిక్తత, వాట్సాప్లో పోటాపోటీగా కమెంట్స్, పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీస్. యాదాద్రి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఆందోళన, వరి ధాన్యంతో రైతుల నిరసన, కొనుగోలు చేయాలని డిమాండ్. పల్నాడులో అరాచకాన్ని ప్రజలంతా గమనించారు, టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు, పోలీసులు పట్టించుకోలేదన్న అనిల్ కుమార్ యాదవ్. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి, గాయపడ్డ 20 ఆసుపత్రికి తరలింపు, ఏలూరు జిల్లా దామరచర్లలో ఘటన. కర్ణాటకలో ఆపరేషన్ నాత్, ఏకనాశిండే సంచలన కమెంటు, తమ వాళ్లు అమ్ముడు పోరన్న సిద్ధరామయ్య. బాలీవుడ్లో రాణించా, రాజకీయాల్లో రాణిస్తా, మండీలో కంగన నామినేషన్, కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లో ప్రమాదం, బెత్వా నదిలో 4 గల్లంతు, గాలింపు చేపట్టిన పోలీస్. చిత్తూరు జిల్లా బీజాపూర్ జిల్లా బోడ్గాలో ఐఈడీ పేలుడు, ఛత్తీస్గఢ్లో 2 చిన్నారులు మృతి, పోలీసులే లక్ష్యంగా ఐఈడీ అమర్చిన మావోలు. వరదలతో విలవలలాడుతోన్న కెన్యా, భారత్ నుంచి భారీ సాయం, 40 టన్నుల మందులు, వైద్య సామాగ్రి తరలింపు.